హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపల మీకు రెండు ఇంగ్రీడియంట్స్, రెండు వెరైటీ ఫుడ్ ఐటమ్స్ చూపించాలనుకున్నానండి. మొట్టమొదటి మెంతికూర అండి. ఇది మామూలుగా శుభ్రం చేసి బాగు చేసుకుని కడుక్కుని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. తర్వాత మూకుడు వెచ్చ చేసి దాంట్లో నూనె వేసి జావాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి వేసి పసుపు ఉప్పు వేసి మగ్గపెట్టానండి. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కలిపి చట్నీ చేసి చూపిస్తానండి. తేలికైన పద్ధతిలో ఎందుకు ఈ మెంతికూర పచ్చడి చేస్తున్నానంటే, కొంచెం మెంతికూర ముదిరిందండి. ముదిరితే ఏమవుతుందంటే, కాడలు ముదరడం వల్ల ఫైబర్ బాగుంటుంది కానీ అంత టేస్ట్ అనిపించదండి. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదైనా కలిపితే బాగుంటుంది అనే ఐడియా వచ్చిందండి. అందుకని చెప్పనేసి ఇదిగోండి, ఆమ్చూర్, అదే పచ్చి ఆమ్ ఇదండి, పచ్చి మామిడికాయని కడిగి శుభ్రంగా తురిమి తర్వాత ఇదిగోండి ఇలాగా కూర ఈ పచ్చట్లో వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే, మెంతి కూరలో ఉండే చేదు ఏదైతే ఉంటుందో అది మనకి నాలుగుకి తెలియదండి. ఉంటుంది, చేదు అయితే ఉంటుంది కానీ అంత నాలుగుకి తెలియదు. ఈ పచ్చి మామిడికాయ తినడం వల్ల డైరెక్ట్గా తినాలంటే తినలేం కదా, అందుకని అయిపోయిందండి చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఎందుకంటే మెంతికూర షుగర్కి మంచిది, అలాగే పచ్చి మామిడికాయలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే సి విటమిన్ దొరుకుతుంది, అలాగే ఫైబర్ కూడా దొరుకుతుంది అన్నమాట. ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసి చూపిస్తాను. ఓకేనా? మీకు చూపించాలి ఈ విధానం. అంటే పచ్చి మామిడికాయ డైరెక్ట్గా చేసుకోవచ్చు కానీ ఈ ఆకుకూర కలపడం వల్ల ఏమవుతుంది అంటే, అటు ఒంటికి మేలు జరుగుతుంది, నోటికి రుచిగా ఉంటుంది, అలాగే షుగర్ బీపీలను రెండింటినీ కంట్రోల్ చేయగల కెపాసిటీ ఈ చట్నీకి ఉంది. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి మామిడికాయలో బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే మెంతి కూరలో చేదు గుణం ఎక్కువ ఉంటుంది, మెంతులకి మేహశాంతి కలగడంతో పాటుగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ సెట్ చేయడంతో పాటు ఇంకేం చేస్తుంది అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని బయటకు పంపించేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ మెంతికూర మామిడికాయ చట్నీ. ఇది ఇంకొకటి చూపిస్తాను, అది మీకు చూపించాలి ఆ విధానం కూడా అని అనుకున్నానండి. తేలికైన పద్ధతిలో అందుకే అన్నీ రెడీ పెట్టేసి నేను చేసి చూపిస్తున్నాను. ఓకేనా? ఒక్క నిమిషం, ఇది మిక్సీ తీసేస్తే అడ్డం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత మీకు తేలికైన పద్ధతిలో అటు మెంతి ఆకుకూర ఏదైతే ఉందో చేదు తెలియకుండా ఉంటుంది, రెండోది షుగర్కి మంచిది. ఇప్పుడు ఇంకోటి, ఇది ఏమిటంటే మామూలుగానండి బీన్స్ అండి. బీన్స్ సన్నగా కట్ చేసేసి పోపులో వేసానండి, ఉప్పు పసుపు వేసాను. కనపడుతుందా? ఓకే. ఈ ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే, దీంట్లో కూడా పచ్చి మామిడికాయ వేసేస్తానండి. కమ్మకమ్మగా పులపులగా ఉంటుంది, ఒంటికి మేలు జరుగుతుంది. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా అయిపోతుంది. అలాగే కావాలనుకుంటే ఇంకొక పదార్థం కూడా కలిపి చూపిస్తాను. కమ్మకమ్మగా పులపులగా ఉంటుందండి, రుచి బాగుంటుంది. దీంట్లో కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదంటే ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు ఏది కావాలనుకుంటే అది వేసుకోండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతిదీ చూపించడంలో ఉద్దేశం ఏమిటంటే మీరు కూడా తెలుసుకుంటారు. ఇంకొకటి చూపిస్తానండి దీంతోపాటు, తేలికైన పద్ధతిలో మీకు చూపించాలని అన్నీ రెడీ పెట్టానండి. ప్రతిదీ చూపిస్తే మీరు కూడా అదే విధానం ఫాలో అయిపోతారు కదా. చక్కగా తేలిగ్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఉండే విధంగా మీకు బౌల్లో వేసి చూపిస్తానండి. తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోవాలని నేను అన్నీ ఫాస్ట్గా చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూపిస్తానండి, వస్తున్నా ఒక నిమిషం. ఇది ఈ జార్ తీసి పక్కకి పెట్టి ఇంకొక జార్లో వేసి చూపిస్తానండి తేలికైన పద్ధతిలో, వెరీ సింపుల్ మెథడ్లో. ఇదిగోండి పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేశానండి. ఉడకబెట్టిన పప్పులో పోపు వేసేస్తానండి. ఆల్రెడీ పోపు వేసేసాను, కనబడుతోంది కదా.
తర్వాత ఏం చేస్తారంటే ఈ మామిడికాయ ఈ తురుముని ఇందులో కలిపేస్తారండి. ఈ వేడి వేడి పప్పులో మామిడికాయ తురుము కలపడం వల్ల ఏమవుతుందంటే మామిడికాయ మగ్గిపోతుందండి. అలాగే తక్కువ సమయంలో తొందరగా అయిపోయే విధంగా అంటే పప్పు పప్పు విడిగా మామిడికాయ విడిగా వేయడం వల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ ఫామ్ కానిపోతుంది. ఇలా కొంచెం ఎంత పొగలు వస్తుందో విత్ ఇన్ మినిట్స్లో ఇది తయారైపోతుందండి. ఈ తురుమే కాబట్టి సెకండ్స్లో మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసేస్తానండి, అయిపోతుంది. మామిడికాయ పప్పు తేలికైన పద్ధతి. ఓకేనా, మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి. ఏ రోజు కారోజు కొత్త కొత్త కనుక్కోవడంతో టైం అంతా అయిపోతుంది నాకు. ఎలా చేయాలి ఏం చేయాలి ఇదే ఆలోచన. ఇదిగోండి ఉప్పు, ఎవరికి కావాల్సినంత ఉప్పు కారాలు వాళ్ళు వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు వేసేసాను కాబట్టి నేను ఇంకా ఉప్పు వెయ్యదండి, రెండు కారం వెయ్యానండి. ఓకేనా, ఇదిగోండి పప్పు తయారైపోయింది. మంచి అరోమా అయితే వస్తుందండి, చాలా బాగుంది అరోమా. మామిడికాయ ఈ తురిమింది కాబట్టి నిమిషాల మీద మగ్గిపోతుందండి. ఆ వేడికి దీనికి సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.